వైకాపా పాలనలో సాగును సర్వనాశనం చేశారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రాష్ట్రమంతా కరవు తాండవిస్తూ ఉంటే కనీసం సమీక్ష చేసే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించి పరిహారం అందించాల్సిన వ్యవసాయ మంత్రి పెద్దగా సమస్యలేమీ లేవన్నట్లు మాట్లాడటం దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో ఎండిపోయిన వేరుశనగ పంటను తెలుగుదేశం వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక్క వేరుశనగ 10 లక్షల ఎకరాలు వేసేది 4.5 లక్షల ఎకరాలు వేస్తే ఆ 4.5 లక్షల ఎకరాలు పంట ఎండిపోయింది. ఇప్పుడు చూడండి, ఆ ప్రభాకర్ ప్రభాకర్ భార్య కంటతడి పెట్టుకుంటున్నారు. 5 ఎకరాలు వేరుశనగ వేస్తే ఏమీ చేతికి రాలేదు. ప్రభుత్వంగా విత్తనాల దగ్గర నుంచి ఎలాంటి సహాయం చేయలేదని భార్యాభర్తలు చెప్పింది. మీడియా ముందే మీరు చూసినారు. ఇది దురదృష్టం ఏంటంటే, మొత్తం కరువు రాష్ట్రమంతా కరువు తాండవిస్తుంటే 60% వర్షపాతం లోటు ఉంటే అంటే ఆయన వ్యవసాయ మంత్రి చెప్పేది జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు కనీసం సమీక్షించాలనే ఆలోచన లేదు. కేబినెట్ మీటింగ్లో మాట్లాడరు. ఈరోజు వ్యవసాయం ఆయన కాకానికి గౌతమ్ రెడ్డి మాకు కౌంటర్ ఇస్తాడు, రా నీకు దమ్ముంటే జనంలోకి రా, మేము తిరుగుతున్నాం. మా టైంలో దాదాపు 2017లో 1475 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చాం. మొత్తం అనంతపురం జిల్లాలో 2300 కోట్లు ఇచ్చాం తెలుగుదేశం టైంలో 3 ఇయర్స్లో. ఈరోజు ఏం చేస్తుందో, వైసీపీ ఓన్లీ 111.43 కోట్ల కేవలం ఇన్పుట్ సబ్సిడీ ఈ గవర్నమెంట్ ఇచ్చింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు దమ్ముంటే మీ మంత్రులందరూ పర్యటించండి. 470 మండలాలు కరువు మండలాలు ప్రకటించాల్సింది, 103 మండలాలు ప్రకటించి మాకేం సంబంధం లేదని వ్యవసాయ మంత్రి చెప్పుకుంటున్నాడు. ఇరిగేషన్ మంత్రి రాడు, వ్యవసాయ మంత్రి రాడు, ఏం ఒరగబెట్టారని మాట్లాడినాడు. ఏం ఒరగబెట్టామో చెప్తాం, నీకు దమ్ముంటే రా. ఇక్కడ రెయిన్ గన్స్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల పంటలు కాపాడాం. వేరుశనగకి మినిమం ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి. ఉలవలకి 25,000 నష్టపరిహారం ఇవ్వండి. మిరప 1.5 లక్ష పెట్టుబడి పెట్టారు, 50,000 నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. పోయి అన్ని జిల్లాలకు పోండి. మీరు కరువు మీద ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు కరెక్టో కాదో మీ జనం మీ మొక్కను ఊస్తారు, జనం చెప్తారు, మీకు రైతులు చెప్తారు. రైతులను గాలి కుదిలేసి రైతు పథకాలన్నీ రద్దు చేసి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాప్ బుకింగ్ పేరిట రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాల్లో అన్నీ దొరుకుతున్నాయి అంటున్నాడు, ఇత్తనాలు అన్నీ సబ్సిడీ మీద. ఏ రైతు భరోసా కేంద్రాల్లో ఆయన ఈరోజు ప్రెస్కి ఇచ్చినటువంటి అన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి చూపించమన్నాడు. ఒక రైతు భరోసా కేంద్రానికి వచ్చి ఆ రైతు 5 ఎకరాలు వేరుశనగ వేస్తే మొత్తం పోయింది, పిల్లలను చదివించుకోవడానికి కూలీకి పోయి చదివించుకుంటున్నానని చెప్పింది ఆయన భార్య. కూలీకి పోయి చదివించుకునేటువంటి దుస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది.